జరిగిందని ఏ రకంగా జరిగిందో దాని కులకృతంగా వివరణ కావాలి విచారణ జరపాలనేది మా డిమాండ్ ఆ రోజు అదే డిమాండ్ ఈ రోజు అదే డిమాండ్ అది తెలుగు వరకు కూడా మా డిమాండ్ అదే ఆ జరిగిన ప్రదేశం అది తెలుగుదేశం పార్టీ సానుభూతిపడా కాదా అవునా అవును మీరు ఒప్పుకున్నారు అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా అనేది దర్యాప్తు తేల్చాలి లేదు ఓకే ఉన్నది ఏ రకమైన చర్య తీసుకుంటాం ఎందుకు ఆ వ్యక్తి చేశాడు ఏ ఆలోచన చేశాడు ఎవరు ప్రమేయంతో చేశాడు ఎవరు ప్రారంభంతో చేశాడు ఎవరు ప్రలోభంతో చేశాడు అనే అంశం దానికి సుదీర్ఘమైన ఆలోచన రావాలి అవన్నీ లేకుండా రాజకీయ స్వార్థం కోసం రాజకీయ స్వభావం కోసం ఒక డ్రామా కోసం చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లేకపోతే పార్టీ వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకు రాజకీయ కాబట్టి వాళ్ళ రాజకీయ డ్రామాలు రాజకీయ వేషాలు రాజకీయతో వాళ్ళు మాట్లాడతారు నువ్వు చెప్పు నేను కూడా రాజకీయాలతోనే మాత్రమే చంద్రబాబు నాయుడు నేను కాదు నేను ఏదో పత్రికా స్వాతంత్రం నామ ఇది అది అని చెప్పి అని మాట మాట్లాడుతూ ఏంటి రాతలు చచ్చచ్చా మేము మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఆ వాస్తవం తెలియాలి లేదు అంటే చంద్రబాబు నాయుడు తాలూకు 2003లో జరిగిన హత్యాప్రయత్నం కూడా రాజకీయం కోసమే చేసుకున్నాడనే మేము అంటున్నాం చేసుకుంటే ఏమైంది నీకు ఎన్ని సీట్లు వచ్చాయి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎన్ని సీట్లు వచ్చాయి 40-45 సీట్లు వచ్చాయి 43 45 42 వచ్చాయి సీట్లు ఏమైంది నీ తాలూకు బతుకు దేవుడు ఉన్నాడు పైన ఏది న్యాయము ఏది అన్యాయము ఏది మంచి ఏది చెడు అని చూసేదానికి దేవుడు ఉన్నాడు పైన ఇలాంటి మసిముసి మార్గాలు చేసి ఇలాంటి ప్రలోభాలు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎక్కడా కూడా ఏది కూడా జరగదు కాబట్టి వాస్తవంగా ఈ పెద్దగా ముఖంగా ఇలాంటి తప్పుడు రాతల్ని తప్పుడు కోతల్ని వీటిని మేము ఖండిస్తూ దీని మీద క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో అసలు ఎందుకు జరిగింది ఏ ఆలోచన జరిగింది అనేది దర్యాప్తు జరగాలనేది మా డిమాండ్ ఎన్ఐఏ కోర్టుకి స్టేట్మెంట్లో ఏముంది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారే ఆయన డ్రామా కోసమే ఆయన రాజకీయాల కోసమే ఇది తెచ్చుకున్నాను ఉందండి ఏ రకంగా రాస్తుంది మీ పత్రిక ఏ రకంగా రాస్తుంది మీ పత్రిక మీకేముంది హక్కు ఎన్ఐఏ చెప్పిందా మీకు చెప్పండి ఏ రకంగా రాస్తారు మేము అడుగుతుంది ఏంటి మేము అడుగుతుంది ఏంటి మీ రాతలేంటి ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి మీరు రాసిన రాత్ర ఏంటి అది కరెక్ట్ కాదు కదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఏ రోజైతే డిస్మిస్మెంట్ చేస్తామని చెప్పిన కేంద్రం ప్రకటించిందో ఆ రోజు నుంచి మా ప్రభుత్వం తల స్టాండు మా ముఖ్యమంత్రి గారి స్టాండు మా విధానం ఒకటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎట్టి పరిస్థితులను కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయకూడదు అది జాతీయ సంస్థగా ఉండాలి అనేది మా తాలూకా విధానం.